మనం చర్చలోకి వస్తే మన పిల్లల్ని మనం బాగానే చూస్తున్నామా? వారి పిల్లల్లో హింసా ప్రవృత్తి పెరగడానికి కారణం ఏంటి? ప్రముఖ విద్యావేత్తగా ఉన్న వాసిరెడ్డి అమర్నాథ్ లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా అసలు ఈ ప్రశ్నలు ఎందుకు లేవనెత్తాల్సి వచ్చింది? మన పిల్లల ప్రపంచాన్ని మనమే సమాధి చేస్తున్నామంటూ అమర్నాథ్ గారు ఎందుకు అభిప్రాయపడాల్సి వచ్చింది? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్ గారు మనతో ఉన్నారు. అమర్నాథ్ గారు చెప్పండి, మీరు పెట్టిన పోస్ట్ ఈరోజు తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా చర్చనీయాంశమైంది. అంటే నిజంగా మన పిల్లల్ని మనమే నాశనం చేస్తున్నాం, ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు ఒక తల్లిదండ్రులకో లేదా ఆ కుటుంబానికో సంబంధించిన వాళ్ళు కాదు, అది మీరే పెట్టారు, అది కూడా ఈ జాతి నిర్మాతలు, ఈ జాతి భవిష్యత్. అంటే పిల్లల ప్రపంచాన్ని మనం సమాధి చేయడం ద్వారా ఈ జాతి భవిష్యత్తునే మనం సమాధి చేస్తున్నామా అంటూ మీరు కొన్ని అంశాలు, అందులో ఆ అంశాలు కూడా చాలా అసలు చూస్తుంటే తలుచుకుంటేనే ఒక భయభ్రాంతులకి గురయ్యే రకంగా ఉన్నాయి. ఏంటి అసలు ఎందుకు ఇలాంటి ఒక ఆవేదన మీరు వ్యక్తం చేయాల్సి వచ్చింది? నిత్యం మీరు చూస్తూ ఉంటారు పిల్లలతోనే ఉంటారు ఒక విద్యావేత్తగా, చెప్పండి. గత 6-7 సంవత్సరాలుగా మన ఎవరు కని విని ఎరుగని ఘటనలు జరిగాయండి. ఢిల్లీలో రేయాన్ ఇంటర్నేషనల్ అనే పేరు గల ఒక స్కూల్లో కేవలం ఒక అదనపు సెలవు వస్తుంది అన్న ఆలోచనతో తోటి విద్యార్థిని, జూనియర్ విద్యార్థిని ఒక సీనియర్ విద్యార్థి టాయిలెట్లో చంపేశాడండి. అది జరిగిన ఒక నెల రోజులకి అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఒక పాఠశాలలో జరిగింది. ఈసారి 7వ క్లాసు అమ్మాయి 1వ క్లాస్ అబ్బాయిని కత్తితో పొడిచింది, అదనపు సెలవు వస్తుంది, పరీక్షలు పోస్ట్ పోన్ అయిపోతాయని. అదృష్టం బాగుండి ఆ అబ్బాయి హాస్పిటల్లో కోలుకున్నాడు, మరణించలేదండి. అది జరిగిన మరికొన్ని రోజులకి పాఠశాలలోనే ప్రిన్సిపల్ని చంపేశాడు ఒక విద్యార్థి. ఇది ఢిల్లీలో జరిగింది. తమిళనాడులో 2 విద్యార్థులు టీచర్కి, హిందీ టీచర్కి ఒక మెయిల్ పంపించారు, నిన్ను, నీ కూతుర్ని, ఆమె కూతురు కూడా అదే పాఠశాలలో చదువుతుంది, రేప్ చేస్తామని. ఇలాంటి ఘటనలు చెప్పడానికి కూడా బాధేస్తుందండి. ఇది కేవలం 4 చెప్పాను. చుట్టూరా కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఇంటర్నెట్ అనేది చీకటి ప్రపంచం అండి. ఈ చీకటి ప్రపంచంలోకి పిల్లల్ని తల్లిదండ్రులు అనాలోచితంగా నెట్టేశారు. ఇవాళ మనం గమనిస్తే ఇప్పటి నుంచి మొదలైంది కాదు, గత 7-8 సంవత్సరాలుగా దీనికి పునాది పడుతూ వస్తుంది. స్మార్ట్ ఫోన్ని పిల్లల చేతిలోకి ఇచ్చేసి, 2 ఏళ్ల పిల్లవాడు అదే అమ్మాయి చేతిలోకి ఇచ్చేసి, చూడు నాకు తెలియని విషయాలు ఎన్నో మా పిల్లలకు తెలుసు, ఈ స్మార్ట్ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో నాకు నేర్పుతున్నారు వాళ్ళు అని మురిచిపోయే తల్లిదండ్రులు, అవతాతలు, కోకొల్లలండి. ఆ స్మార్ట్ ఫోన్లో పిల్లలు ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో తెలియకుండా ఉన్న తల్లిదండ్రులు, కోకొల్లలు, పిల్లలు ఆ ఇంటర్నెట్ అనే చీకటి ప్రపంచంలో చెప్పడానికి కూడా చాలా జుగుప్సాకరంగా ఉన్న అనేకానేక విషయాలకి బానిసలుగా మారిపోయారు. ఇది కరోనా పూర్వయుగం నాటి మాట. ఇక ఈ కరోనా ఎప్పుడైతే మొదలైందో అనివార్యంగా ఆన్లైన్ క్లాసులు మిగిలిపోయినాయి. దీంతో పిల్లలు, అప్పటిదాకా కాస్త దీనికి దూరంగా ఉన్న పిల్లలు కూడా ఎంతో కొంత స్థాయిలో ఈ సెల్ఫోన్ అడిక్షన్ వల్ల చెబుతూ పోతే ఒక 10-15 ఘోరమైన నష్టాలు జరుగుతాయి. వీటికి ఇవాళ గురి కాని పిల్లలు ఎవరైనా ఉన్నారేమో వెతుక్కోవాలి, కానీ ఇంచుమించు అందరూ కూడా దీనికి బానిసలుగా మారిపోయారండి. కాబట్టి ఈ విషయమై తల్లిదండ్రుల్లో అప్రమత్తత తీసుకురావడం కోసం నేను ఆ పోస్ట్ పెట్టానండి. కానీ అంటే ఒక్కసారి మీరు పెట్టిన అంశాలు ప్రధానంగా ఒక రకంగా ఫస్ట్ ఒక 11th స్టూడెంటు తన ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం కోసం మర్డర్ చేశాడు. అంటే ఎగ్జామ్ రాయడం కంటే కూడా మర్డర్ చేయడం ఈజీ అనే అంత చిన్నపిల్లలు మర్డర్ చేయడమే అతనికి సులువుగా అనిపించిందా? చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్పుతున్నామని కదండి. పిల్లలు ఇవాళ ఎంటర్టైన్మెంట్ పేరుతో విషయాన్ని బుర్రలోకి ఎక్కించుకుంటున్నారు. మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు, యూట్యూబ్లోకి వెళ్ళి మోస్ట్ పాపులర్ వీడియో గేమ్స్ విత్ చిల్డ్రన్ అని కొట్టండి, లేదా గూగుల్లో వెళ్ళి కొట్టండి, కొన్ని లిస్ట్ అవుతాయి, దాన్ని చూడండి. ఎలా ఉంటుందంటే ఆ గేమ్స్ అంటే ఆడేవాడు, వాడికి ఒక అవతారు, ఆడు లేదా అమ్మాయికి ఒక అవతారు ఉంటుంది. వాళ్ళు, వాళ్ళ చేతికి ఒక గన్ వస్తుంది, AK-47 లాంటి
ఆటోమేటిక్గా ఇది వస్తుంది. దాన్ని తీసుకుని ఒక బీచ్ లాంటిది ఒక ఒక గేమ్ నేను చూసిన గేమ్, అలాంటి గేమ్స్ ఎన్నో ఉన్నాయి బీచ్ లాంటి దాంట్లో వెళితే అక్కడ బీచ్లో సముద్ర స్నానాలు చేసి పడుకొని నిద్రపోతుంటారు, మాట్లాడుకుంటుంటారు, ఆడుకుంటుంటారు. వాళ్ళలో ఎంతమందిని చంపితే అన్ని పాయింట్స్, ఆ చంపడం కూడా పాయింట్ బ్లాంక్ అంటారు, బాగా గుర్రు చూసి బొర్ర పేల్చి ఆ కపాలం అలా పేలిపోతే ఎక్కువ పాయింట్స్, గుండె బయటకు వస్తే, పేగులు బయటకు వస్తే, ఇలా ఆ సీన్స్ ఎంత ఎలా ఉంటాయంటే దీన్ని చూస్తే తల్లిదండ్రులే రాత్రి నిద్రపోలేరు. ముఖ్యంగా ఒక సున్నితంగా ఉన్న స్త్రీలు అమ్మలు అమ్మ మదర్స్ వాతెత్తుకున్న వాతెత్తుకుంటారు, అంత భయంకరంగా ఉంటుంది. అలాంటి వాటిని అలవాటు కొద్దీ గంటలు 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 పిల్లలు వీడియో గేమ్గా ఆడేస్తున్నారు. చంపడం ఒక క్రీడ అండి, సెల్ఫ్ సోఫా పైన కూర్చుని సెల్ఫోన్ అనే ఒక ఆట పరికరం ద్వారా చంపడం, కొట్టడం, హింసించడం, శాడిజం, టీజింగు ఇవన్నీ కూడా పిల్లలకి ఉగ్గుపాలతో రంగరించి మనం పెంచి పోషించేస్తున్నాం. అంటే కావాలని ఏ తల్లిదండ్రులు ఇలా చేయట్లేని ఒప్పుకుంటున్నాను, కానీ తెలియకుండా ఇలా అవుతుంది. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ సెల్ ఫోన్ అనేది పిల్లల చేతిలో ఒక టైం బాంబు లాంటిది. ఈరోజు పిల్లల చేతిలోకి సెల్ ఫోన్ ఇస్తే రేపొద్దున అంటే కొన్ని సంవత్సరాలకి వాళ్ళని సెల్లో అంటే జైల్లో చూడాల్సి వస్తుంది అని నేను చెప్తున్నానండి. రైట్, మహా డిబేట్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.